కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. డివైఎఫ్ఐ రాష్ట్ర ఆర్ఎస్ఎస్ గుండాలారా కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. డివైఎఫ్ఐ రాష్ట్ర ధర్మ నాయకులు పరిచయం కావాల్సింది కోరుతా ఉన్నాను. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్ గారిని పరిచయం కావాల్సింది కోరుతా ఉన్నాను. అదేవిధంగా టీమాస్ బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ బౌదూర్ గారిని పరిచయం కావాల్సింది కోరుతా ఉన్నాను. అదేవిధంగా టీమాస్ బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ బౌదూర్ గారిని పరిచయం కావాల్సింది కోరుతా ఉన్నాను. అదేవిధంగా బీసీ కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. డివైఎఫ్ఐ రాష్ట్ర ధర్మ నాయకులు పరిచయం కావాల్సింది కోరుతా ఉన్నాను. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్ గారిని పరిచయం కావాల్సింది కోరుతా ఉన్నాను. ఈ గ్రామ మాజీ సర్పంచ్ సామాజిక నాయకుడు పెద్దలు జాంగిరి గారు వేదిక మీదకి వచ్చి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు అదేవిధంగా బీసీ ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఉన్నాం మనం. ఎన్ని కులాల వాళ్ళం, అగ్రకులాల్లో కమ్మారెడ్డి బ్రాహ్మణ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్న, పేదవాళ్ళు కూడా కలిపితే, వాళ్ళల్లో ఉన్న మంచి వాళ్ళని కూడా కలిపితే, వాళ్ళు కూడా మన కట్టుబాట్లోకి తీసుకొస్తే 98% అవుతాం. ఇక 2% మిగులుతారు. ఈ 2% ఎక్కడ మిగులుతారు? 98 మంది దంతే తనడం అంటే కాలుతో తనక్కర్లే, ఓటుతో తన్నాలి. ఓటు దగ్గర చీలికి రాకూడదు, మనం డబ్బుకి అమ్ముడుకోకూడదు, మద్యానికి బానిసలు కాకూడదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఇట్లాంటి శక్తుల్ని మట్టి కరిపించాలనే లక్ష్యంతో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటైంది. ఆ లక్ష్యం నెరవేరడానికి కోసం కూడా మనం సహకరించాలి. బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అనేది ఎన్నికల కోసం పోరాడుతూనే ఎక్కడ అన్యాయం జరిగినా సరే దానికి వ్యతిరేకంగా నిలబడి పోరాడుతుంది. అందుకే ఈరోజున చిన్న కందుకూరు ఇంతగా బయలుదేరి వచ్చాం. మీరందరూ చాలా చక్కగా ఆదరించారు, ధన్యవాదాలు. మీరు ధైర్యంగా ఉండండి. దేశంలో ఇట్లాంటివి చాలా జరిగినాయి, దాడులు జరిగినాయి, హత్యలు జరిగినాయి. కానీ హత్యలు చేసిన వాడు, దాడులు చేసిన వాడు ఎక్కడ బయటపడలేదు. చివరి ఆఖరికి వాడు ఓడిపోక తప్పలేదు. న్యాయం గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, నిజమే గెలుస్తుంది. దానికోసం మనం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మీ గ్రామస్తులందరూ పోరాడాలని కోరుతున్నా. ఇక్కడ బాధితులుగా ఉన్నటువంటి కేసులో అందరికీ చెప్తున్నాను, అందరు ఐక్యంగా ఉండండి. ఆ కేసు కూడా ఎత్తేసే విధంగా గట్టిగా ప్రజలు తీసుకొద్దాం. ఖచ్చితంగా మనం ఆ రకమైన విజయం సాధిస్తామని భరోసా ఇస్తూ నమస్కారం.